మీరు ఒక ఉందండి అవునండి అది గూడూరులో ఉన్నప్పుడు జరిగిందండి నర్సంపేట గూడూరులో ఉన్నప్పుడు ఈ మీకు ఐడియా ఉంటుంది మోహన్ అని ప్రజాపతిఘటన నుంచి ఇప్పుడు ఆయన పబ్లిక్ రిప్రజెంటేటివ్ ఉన్నారు ఆయన బయటకు వచ్చేటప్పుడు ఆ వెపన్స్ని న్యూ డెమోక్రసీ వాళ్ళకి ఇవ్వడం జరిగింది ఆ వెపన్స్ తీసుకురావాలనే దాని మీద కాస్త కాంపిటీషన్ ఎవరైనా తీసుకురావాలని సో అప్పుడు నేను జూరి శిక్షణ ఆఫీసర్ అని అది గూడూరు కొత్తగూడ ఏరియాలో న్యూ డెమోక్రసీ బాగా ఉండేదండి వాళ్ళతో మేము నెగోషియేట్ చేయడము ప్రెజర్ పెట్టడం జరిగింది సీనియర్ ఆఫీసర్స్ కోఆపరేషన్ తోటి ఫైనల్గా వాళ్ళ వెపన్స్ మాకు హ్యాండ్అవుట్ చేయడానికి ఎగ్రీ అయ్యారు బట్ వాళ్ళ కండిషన్ ఏంటంటే సిఐ కానీ సిఐఎస్ఐ ఇద్దరే రావాలి అనేటటువంటి కండిషన్ పెట్టారు ఆఫీసర్స్ ముందు ఒప్పుకోలేదు తర్వాత మేము ఇష్యూరెన్స్ ఇచ్చి ఐ స్టిల్ రిమెంబర్ అండి సుబ్బారెడ్డి వాజ్ మై అవర్ ఎస్ఐ కొత్తగూడ సుబ్బారెడ్డి ఎస్ఐ ఉన్నారు అయినా కేజీవి సరిత మేడం అని ఇప్పుడు గుంటూరులో అడిషనల్ ఎస్పీగా ఉన్నారు ఆ మేడం ఆ నర్సంపేట డీఎస్పీ పాలరాజ్ సార్ ఎస్పీగా ఉన్నారండి సార్ మమ్మల్ని పర్మిట్ చేసినారు పాలరాజ్ సార్ నేను సుబ్బారెడ్డి ఒక వెహికల్లో వెళ్ళి ముస్మి లడాయిగడ్డ ఏరియా నుంచి వాళ్ళు అక్కడ మాకు హ్యాండ్ ఓవర్ చేసిన వెపన్స్ ఒక ఏకే ఫార్టీ సెవెన్ ఒక త్రీ నాట్ త్రీ తీసుకురావడం జరిగింది సార్ మీరు అక్కడ వెళ్ళారు ఆఫీసర్లో వద్దన్న అవతల వ్యక్తి మీద నమ్మకంతో ఒకవేళ వాళ్ళని మీ మీద మిమ్మల్ని కిడ్నాప్ చేస్తే మీరు ఏం చేస్తారంట వీ హేకెన్ అవర్ వన్ వాళ్ళ ఒక దళ ఉంటుంది మీ ఇద్దరే ఉన్నారు కదండి అంటే వేరే ప్లాన్ వేస్తూ వెళ్ళారా ప్లాన్ లేదండి మా జాగ్రత్తలు మేము వెళ్ళాము సార్ గూడూరు తర్వాత మీరు ప్రమోషన్ రావడం మెట్పల్లి జగ్చాల కోరిట్ల పనిచేస్తు మీరు పనిచేస్తున్న మెట్పల్లి కోరిట్ల ప్రాంతంలో ఎక్కువగా గల్ఫ్ దేశాలకు ఉద్యోగాలు పంపిస్తామంటూ మోసాలు చేసే బ్రోకర్స్ అవునండి చాలా రిపీటెడ్గా వస్తాయండి లక్కీలీ టూ థౌజండ్ నైన్టీన్ ఈ లాక్డౌన్ తర్వాత కొంచెం తగ్గినాయి బట్ చాలా ఫ్రీక్వెంట్గా వస్తాయి సో దాంట్లో కూడా నేను బాగానే వర్కౌట్ చేసినా మెట్పల్లి కోరుట్లలో ఎవరైతే అన్లైసెన్స్డ్ ఏజెంట్స్ ఉంటారో వాళ్ళ మీద ఫ్రీక్వెంట్గా కేసెస్ రిజిస్టర్ చేయటము ఒకటి ఈ ఎవరైతే యాక్పిరియన్స్ ఉంటారో బయటికి వెళ్ళటానికి వాళ్ళని ఎడ్యుకేట్ చేయడము చాలా జరిగినాయి అయినప్పటికీ వీళ్ళు చేసే ప్రామిస్ ఎక్కువగా ఉంటుంది శాలరీస్ కానివ్వండి కండిషన్స్ కానివ్వండి ఎక్కువ ఉంటుంది కాబట్టి అన్ఎంప్లాయిడ్ యూత్ ఈజీగా ట్రాప్ అవుతారు అండ్ మోర్ ఎవర్ ఆ ఏరియాలో ఇట్స్ ఎ ట్రెడిషనల్ ప్రొఫెషన్ అండి అది గల్ఫ్ వెళ్ళి అనేది చాలామంది గల్ఫ్ వెళ్ళి అద్భుతంగా జీవితాలు మలుచుకున్న వాళ్ళు ఉన్నారు సో వాళ్ళు ఈ యూత్కి ఇన్స్పిరేషన్ కాబట్టి యూత్ మేజర్గా వాళ్ళని ఫాలో అవుతారు ఈ ఫాలో అయ్యే క్రమంలో కొంతమంది సమ్ క్రిమినల్ మైండెడ్ పీపుల్ వాళ్ళని ఎక్స్ప్లైడ్ చేయటము అక్కడికి వెళ్ళాక వాళ్ళు ఇబ్బంది పట్టడం జరిగేవి ఈ విషయంలో ఏ పిటిషన్ వచ్చినా స్పెసిఫిక్ కేసెస్ మేము రిజిస్టర్ చేసేవాళ్ళం అండి దాంతోపాటుగా ఎంప్లాయిడ్ ఎవరైతే అన్ఎంప్లాయిడ్ యూత్ యాస్పిరెంట్స్ ఉన్నారో వాళ్ళందరినీ ప్రాపర్గా ఎడ్యుకేట్ చేయటం జరిగింది దానికి తోడు లైసెన్స్డ్ ఏజెన్సీస్ బాగా తక్కువ ఉండేయండి ఇప్పుడు బాగా లైసెన్స్ ఏజెన్సీస్ బాగా ఎక్కువైనాయి సో ఇప్పుడు అది గ్రావిటీ చాలా తగ్గిందండి అది సార్ ఇప్పుడు మీరు ఎక్వజర్ పట్టుకోవడం అరెస్ట్ చేయడం అది కాకుండా పబ్లిక్లో వాళ్ళని వాళ్ళు కూడా మోటివేట్ చేస్తామని చెప్తున్నారు మీరు అసలు స్కిల్ లేని వాళ్ళు అక్కడికి వెళ్ళి పనిచేసేదే ఉందండి ఇక్కడే చేసుకోవచ్చు కదండి అది ఎగ్జాక్ట్లీ అండి దాని మీద చాలా చాలా డిటైల్డ్ స్టడీ జరిగిందండి కొంతమంది సీనియర్ ఆఫీసర్స్ అడిగినప్పుడు నేను కూడా అవి సజెషన్స్ చేసినాను సో మెయిన్గా ఏంటంటే ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళంతా మోస్ట్ ఆఫ్ దె అన్ అన్స్కిల్డ్ వాళ్ళు టెన్త్ తర్వాత వెళ్తుంటారు వాళ్ళ యాస్పిరేషన్స్ చాలా తీవ్రంగా టీవీలో చూసి చాలా తీవ్రంగా ఉంటాయి అక్కడికి వెళ్ళిన తర్వాత మోస్ట్లీ దే ఆర్ యూజ్డ్ యాజ్ కామన్ లేబర్ అది వీళ్ళు ఓవర్కమ్ కావాలి అంటే ఏదైనా వాళ్ళు టెక్నికల్లీ క్వాలిఫైడ్ ఉంటే ఇప్పుడు చాలా ఏజెన్సీస్ ఉన్నాయండి గవర్నమెంట్ తరఫు లాట ట్రైనింగ్ సార్ అవునండి దాంతో పాటుగా ఐటీఐ ఆల్సో ఐ థింక్ ఏదైతే ఇండస్ట్రియల్ ట్రైనింగ్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయో ఐటీఐలో ఎలక్ట్రిషియన్ రేడు డాప్ట్స్మెన్ రేడు మెకానికలు ఇవి కూడా బాగా యూజ్ఫుల్గా ఉంటాయనేటటువంటిది ఆలోచన ఇప్పట్లో చాలా మంది పిల్లలు వెళ్తున్నారండి ఎలక్ట్రిషియన్గా వెళ్ళిన వాళ్ళు చాలా బ్రైట్గా బతుకుతున్నారు అక్కడ వాళ్ళు ఎవరైనా స్కిల్డ్ ట్రైనింగ్ తీసుకున్న తర్వాత వెళ్తే మంచిది అనేది మా అడ్వైజ్ సార్ అక్కడ జగ్ ఒక ట్రెడిషన్ అయిపోయిందని చెప్తున్నారు కానీ ఇక్కడ వెళ్ళిన తర్వాత బాత్రూంలో పడుకొని బాత్రూంలో కడుక్కుంటూ ఉండేవాళ్ళు ఇక్కడ సొంత ఊర్లో పని అంతకన్నా గౌరవం ఉంటుంది కదండి కరెక్ట్ అండి ఇట్స్ హ్యాపెనింగ్ ఇన్ రేర్ కేసెస్ అంటే ఇటువంటి కేసులో స్టడీని వాళ్ళని చూపించి వాళ్ళు మార్పు తెచ్చే అవకాశం ఉంది కదా మీ చేతుల్లో ఉందండి చాలా జరిగినాయి అలాంటివి అక్కడికి వెళ్ళిన తర్వాత ఎంత ఇబ్బంది పడుతున్నారని జరిగినండి దాంతో కాకుండా ఎవరైతే సీనియర్స్ గత పదిహేను ఇరవై సంవత్సరాల నుంచి దుబాయ్లో ఉండి అక్కడ పరిస్థితులు ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల వల్ల కొన్ని కంపెనీ కొన్ని కంపెనీస్ అక్కడ ఎత్తేయటం వల్ల రిటర్న్ వచ్చినారు ఇప్పుడు కొత్తగా వచ్చే వాళ్ళకి అక్కడ లైఫ్ ఎంత మిజరబుల్గా ఉందో వాళ్ళతో కూడా చెప్పించడం జరుగుతుంది అండి దట్ ఆల్సో ఆర్ టేకింగ్ అప్ ఓకే తర్వాత సార్ మీరు అన్నారు లైసెన్స్ లేని బ్రోకర్స్ చాలా మనకు కనిపిస్తుంటారు వాళ్ళ మీద కేసులు పెట్టి పీడియాక్ట్లు పెడితే ఒక భయం అయితే వచ్చే అవకాశం ఉంటుంది కదా ఉందండి డెఫినెట్గా ఉంది బట్ ఎంత చేసినప్పటికీ ఇంకా కొంత పోర్షన్ అది జరుగుతుంది బట్ అయితే వాట్ ఐ స్ట్రాంగ్లీ ఫీల్ ఎప్పుడైతే సపోజ్ ఒకటి కరీంనగర్ ఎగ్జాంపుల్గా తీసుకుంటే అండి టూ థౌజండ్ థౌసండ్ ఫోర్టీన్ మెన్ హ్యావ్ ఫస్ట్ కమ్ టు కరీంనగర్ దేర్ వాజ్ ఓన్లీ వన్ లైసెన్స్డ్ ఏజెన్సీ ఇన్ కరీంనగర్ ఇప్పుడు ఒక జగిచ్చాల జిల్లాలోనే ఎనిమిది పైన లైసెన్స్డ్ ఏజెన్సీస్ అయినాయి సో ఈ పాస్పోర్ట్ తీసుకోవడం అనేది లైసెన్స్డ్ ఏజెన్సీకి కొత్త అకౌంటబిలిటీ ఉంటుందండి వాళ్ళకు ఒక పద్ధతి ఉంటుంది కాబట్టి ఇప్పుడు బాగా లిబరల్గా అయింది అండి మీరు చూస్తున్నారు ఐ డ్రీమ్ న్యూస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్స్ ఐ డ్రీమ్స్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఫర్ మోర్ వీడియోస్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఛానల్ డు సబ్స్క్రైబ్ ఐ డ్రీమ్ ఐ డ్రీమ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి డు వాచ్ ఐ డ్రీమ్